నమస్తే. తెలంగాణలో ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక నయీంలాగా తయారయ్యారు. ఏకంగా సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులను కూడా వదిలిపెడతలేరు. ఒక ఫ్లెక్సీలో ఆయన బొమ్మ చిన్నగా ఉన్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, అదే సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఇంటికి వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసిండు. ఆయన మీద, ఆయన తండ్రి మీద కూడా దాడి చేస్తే ఆ తండ్రి నడుముకి దెబ్బ తగిలి, చేతికి దెబ్బ తగిలి ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దాదాపు 70-80 సంవత్సరాల పెద్ద ఆయన ఆయన. సో నేను ఎక్కడైతే మాగంటి గోపినాథ్ స్వయంగా ఆయనే వచ్చి కొంతమంది రౌడీలు గూండాలతో వచ్చి వందలాది మందితో వచ్చి ఇంటిపైన దాడి చేసిండో, అదే ఇల్లు. సో ఇదే ఆ ఇల్లు, ఆ గల్లీ మనం చూస్తున్నాం. ఇది వెంగళరావు నగర్ డివిజన్. మీకు ఇది కృష్ణకాంత్ పార్క్ దాటిన తర్వాత కమాన్ వస్తుంది, ఒకటి చిన్న కమాన్, ఆ కమాన్ లోపల ఇది జవహర్ నగర్ కిందికి వస్తుంది. సో మొత్తం ఇక్కడ బయట టూ వీలర్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇదే మాగంటి గోపినాథ్ ఏనాడన్నా జనం సమస్య కోసం ఈ గల్లీలోకి వచ్చిండో రాలేదో, కానీ కొట్టించడానికి మాత్రం వచ్చిండు. మళ్ళీ పోనీ ఏదన్నా అపోజిషన్ లీడరా, లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళ అంటే కాదు, సొంత పార్టీ నాయకుడి మీద. ఇప్పుడు ఈ కార్యకర్తలు లేకపోతే మీ పార్టీ ఏడుంటుంది? ఈ మాగంటి గోపినాథ్ ఎట్లా గెలుస్తాడు నెక్స్ట్? ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, ఇద్దరు నాయకులు ఉన్నారు గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి గారు, ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఇప్పుడు ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఈయన శ్రీధర్ రెడ్డి గారు గతంలో బీజేపీ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు లాస్ట్ టైం. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు రావుల శ్రీధర్ రెడ్డి గారితో పాటు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, వీళ్ళు శ్రీధర్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టారు. సో నువ్వు శ్రీధర్ రెడ్డి ఫ్లెక్సీ ఎట్లా పెడతావు, వీడు ఎమ్మెల్యే నేను కదా అన్నది ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు, నీకు దమ్ముంటే మాగంటి గోపినాథ్ శ్రీధర్ రెడ్డి ఇంటికి పోయి తొడగొట్టాలా? శ్రీధర్ రెడ్డి ఇంటికి వందల మందిని తీసుకుపోవాలి? నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఇట్లాంటి సామాన్య కార్యకర్తల ఇళ్ళ మీదకి వచ్చి వాళ్ళు ఏమీ చేయలేరని చెప్పి ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ చూడండి దయచేసి. Thank you.
వందల మంది రౌడీలతో గూండాలతో డైరెక్ట్గా పోలీసులు, ఇంతవరకు పోలీసులు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఏ పోలీస్ స్టేషన్ అండి ఇది? మధురానగర్ సార్. మధురానగర్ పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్ అట. ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. పోలీసులు ఇక్కడ చూస్తూ ఉన్నారు తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలే. ఎవరికి ఎవరికి రక్షణ ఉంది చెప్పండి ఈ రాష్ట్రంలో? అదే గల్లీలో నేనున్నా, అదే గల్లీలో ఉన్నా. నా ముందు ఎవరైతే బాధితులు ఉన్నారో, గణేష్ గారు ఉన్నారు. హలో బ్రదర్, ఏం జరిగింది నిన్న? అసలు ఇదే ఇదే ప్లేస్ కదా? ఇదే సీసీ కెమెరా రికార్డ్ చేసింది? అవును సార్. ఈ సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ రికార్డ్ చేసింది. ఓకే, ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి సార్. సమస్య ఏంటి అసలు? ఎందుకు అంత దారుణంగా ఎమ్మెల్యే ఒక గల్లీలోకి వచ్చి దాడి చేస్తున్నాడు? యాక్చువల్గా నిన్న పండుగ సందర్భం నేను ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చాను. వచ్చేవరకు బహుశా ఎమ్మెల్యే గారు అక్కడ మా టెంపుల్ రిజిట్ చేసి అనుసరులతో అక్కడ చాలా మందితో ఉన్నాడు. సర్లే, నేను పట్టించుకోలేదని చెప్పేసి సైలెంట్గా మా బాబుని తీసుకొచ్చి బండి ఇక్కడ పెట్టి లోపలికి వెళ్తాను. లోపలికి పోయినాక వితిన్ ఒక 5 మినిట్స్ లోపే చాలా మంది మాట్లాడుకుంటే ఎట్లుంటే శబ్దం అంటూ వచ్చింది. గేట్ సౌండ్ వస్తే బయటకు వచ్చి చూస్తే రాజ్కుమార్ పటేల్ పైకి లోపలికి వచ్చింది. యూసు కూడా కార్పెట్ రాజ్కుమార్ వచ్చేసి అన్న పిలుస్తున్నాడు. నేను పటేల్ అంటే అన్న పిలుస్తుంటే ఏ అన్న, నేను ఇటు వచ్చిన ఇటు వచ్చేవారు నేను ఈ మెట్టు మీద నిల్చున్నాను. ఇక్కడ గోపీనాథ్ గారు, వాళ్ళ అనుచరులు, ఆయన మా కార్పొరేటర్ ఉంది, యూసు కూడా కార్పొరేటరు, డివిజన్ కార్యకర్తలు అందరు ఉన్నారు. రాగానే నమస్తే అని దండకి ఎమ్మెల్యే నమస్తే అంటే కెమెరా లంజవడక రోడ్రా శ్రీధర్ రెడ్డి, రోడ్రా ఫ్లెక్స్ పెడుతున్నాం, తమాషా దింగుతున్నారను అని చెప్పేసి డైరెక్ట్ బూత్లేనా నోట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చిందే లంజవడక. సీరియస్గా తిట్టేసిండు. అయినా ఏమైందన్న, ఎందుకు తిరుగుతున్నావు అని అంటే పాడవడరా నువ్వేంద్రా తమాషా చేస్తున్నావు అది అన్నా. నేను అన్నా మేము ఉన్నది ఒకటే పార్టీలో ఉన్నాం మేము, ఆయన ద్వారా పార్టీలో వచ్చినాం మేము, దాంట్లో తప్పేముంది అందులో పెడితే ఏమరా వాడేవాడరా నువ్వేడుంటావు వాడేడుంటాడు నువ్వు అని తిట్టడమే స్టార్ట్. ఇక మా నాన్న నిలిచినాడు, నేను అదే మెట్టు మీద ఉన్నా, నేను అవ్వనమ్మా నువ్వు నీకు మమ్మల్ని పట్టించుకుంటావు, నేను ఎంత పని చేసినా నువ్వు ఏదో ఒకటి అబండం వేస్తున్నావు మా మీద, నువ్వు సపోర్ట్ చేస్తే పట్టించుకుంటే మేమెందుకు చేస్తామని ఈ మాట కూడా. ఫ్లెక్సీ పెడితే ఏముంది, వచ్చేది ఏముంది అసలు? ఫ్లెక్సీ ఇప్పుడు కాదు సార్, దశాబ్ది ఉత్సవాల్లో కూడా పెట్టినాము. అది తెలంగాణ పండుగ అందరం చేసుకున్నాం, 21 రోజులు చేసుకున్నాము. దశాబ్ది ఉత్సవాలు బ్యానర్ రాత్రి కడితే తెల్లారి తీసేసిండ్రు. అంటే మొత్తం చింపేయడమే, మొత్తం చింపేసిడే కార్పొరేటరు అనుసరులు అందరు కలిసి చింపేయడమే. ఆ కార్పొరేట్ చింపినందుకు మేము ఎప్పుడూ అడగలేదు ఎందుకు చింపినామని. సరే పోయి వాళ్ళ వ్యక్తిత్వం అట్లే ఉందని వదిలేసాం. నిన్న పండుగ రోజు కూడా కడితే రాత్రి పొద్దున 10 గంటల వరకు పీకేసారు, ఆ విషయం కూడా అడగలేదు. తీసేసిన తర్వాత 2 గంటలకు మా ఇంటి కాడికి వచ్చి గొడవ చేయడం అవసరం అసలు. అంటే ఏంటంటే ఎందుకు పెట్టినావు ఫ్లెక్సీ, ఎందుకు పెట్టినావు, ఆయన ఎందుకు తీసుకొస్తున్నావు, నువ్వు ఎందుకు పెట్టినావు, ఏం అవసరం? అరే పండుగ కూడా ఏముంటుంది అన్న, పండుగ ఉన్నాడు మా పెద్ద మనిషి ఉన్నాడు, పిలిచినాము. ఒక టెంపుల్ కి నేను ట్రెజర్ సార్, హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి పోషం టెంపుల్ ట్రెజర్ ని. సరే పిలుస్తాం, ఆల్ పార్టీస్ ని పిలిచినాం, విష్ణు వచ్చిండు, బీజేపీ వాళ్ళు అందరు వచ్చిండు, యాజ్ ఇట్ ఇస్ మన పెద్ద మనిషి అని పిలిచినాం, ఆయన కూడా వచ్చిండు, కార్పొరేటర్ కూడా వచ్చిండు, అందరిని రిసీవ్ చేసుకున్నాం, అందరిని ఆహ్వానించినాం. దానికి నువ్వు ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు ఎట్లా లోపలికి, ఇప్పుడు వెనకాల నుంచి ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వెనకాల నుంచి వచ్చారు కదా ఒకరిద్దరు. ఎమ్మెల్యే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను అక్కడే నిల్చున్నా, మా నాన్న పక్కనే ఉన్నాడు, వాడు కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాడు, లంజవడక మాధవ్ లంజవడక తిరుగుతూనే ఉన్నాడు. నేను మాట్లాడుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే తిరుగుతూనే ఉన్నాడు. ఇక మా నాన్నకి భరదాసు కాదు, నువ్వు తిరుగుతున్నావు ఎందుకు అయ్యాను, తిరుగుతున్నావు ఎందుకు మా నాన్నని కూడా తిట్టాడు. మాధవ్ ఇట్లా ముందుకు వచ్చాడు, ఇప్పుడు పెద్ద మనిషిని కూడా తిట్టిండు. మా నాన్న గట్టిగా అడిగిండు ఎందుకు తిడుతున్నావు అనే వారికి, ఇక వాడు మాధవ చౌత్ అని చెప్పి ఇట్లా ముందుకు వచ్చింది ఎమ్మెల్యే కుట్రకి, ఇట్లా ఎమ్మెల్యే కిందిగా ఇట్లా ముందుకు వచ్చే వారికి ఆయన అడుగెట్లు వేసిండు, అనుచరులు అందరూ మా మీద పడ్డారు, కొట్టిరా మిమ్మల్ని దొబ్బేసిరు, ఆడ కింద వేసి ఇక లోపలికి పోయే వరకు సరిపోయింది. అది పడిపోయినాం నేను మా నాన్న కింద పడిపోయినా, 5-6 మంది వచ్చేసి మీదకి, మళ్ళీ ఇమ్మీడియట్ ఒక 2 కానిస్టేబుల్ వాళ్ళు లోపలికి వచ్చి మమ్మల్ని ఎస్ఐ వచ్చిండు, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు, ఆ రూమ్ లో వేసేసి. కంప్లైంట్ చేసిరా మీరు? చేసినాం సార్, నేను ఇమ్మీడియట్ వెళ్ళినాము, మధురానగర్ పిఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు వచ్చి ఫిజికల్ గా నేను వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను. ఆయన ఎస్ఐ లేడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు? ఉన్నాడు, ఆయన లేడు, మేము పోయినప్పుడు వేరే ఎస్ఐ ఉండే పిఎస్ హృదయ అని ఉండే. ఆయన ఏమన్నాడు, మేము ఫిజికల్ గా వచ్చి చేస్తాం సార్, మేము కూడా ఐఆర్ ఆఫీసర్ చెప్పుకోవాలి కదా జవాబు, ఫిజికల్ గా వచ్చి చేస్తామని అన్నాడు. నిన్న సుమారు మనం 4 o'clock వెళ్ళినాం మేము కంప్లైంట్ ఇవ్వడం, ఇప్పటి వరకు ఎవరు రాలే ఫిజికల్ గా, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఫిజికల్ గా ఎంక్వైరీ చేస్తా అన్నాడు, ఇంతవరకు ఎవరు రాలేదు. మీ మీద అటాక్ చేసింది ఎవరు?
ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పిఏ ఉన్నాడు సుబ్బరాయ, ఇంకోటి సాయి అనే పిల్లాడు ఆడున్నాడు, వీళ్ళనైతే గుర్తుపడతా. ఈ అన్నోన్ పర్సన్స్ బయట వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే సొంత పార్టీలో మీరు అదే పార్టీకి పనిచేస్తూ అధికార పార్టీలో ఉంటూ మీ మీద దాడులు ఏంది? అంటే బయట మిగతా వాళ్ళు సేఫ్గా లేరని అనుకుంటున్నారు, మీ మీలాంటి వాళ్ళు కూడా సేఫ్గా లేరు కదా పార్టీలో. సార్ ఆయన ఇంటెన్షన్ ఏంది అర్థం కాలేదు నాకు. నిన్న ఒక బ్యానర్ విషయంలో వచ్చి అదే నన్ను పిలిస్తే ఫోన్ చేశారా ఎందుకురా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నన్ను పిలిస్తే నేను చెప్పాను అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, ఏముంది దాంట్లో ఏముంది ఏదో మాట్లాడుకునే వాళ్ళం. దానికి నువ్వు చిన్న విషయానికి వచ్చేసి ఇంటి మీదకి వచ్చి పండగ పూట దాడి చేయడము, ఒకసారి పెద్ద మనిషి మా నాన్న మీద కూడా వచ్చి నువ్వు నూకి దొబ్బేయడము. సో ఆయన ఇప్పుడు ఈ పెద్ద మనిషి మీద కూడా దాడి చేసిరట. ఆయన 70-80 సంవత్సరాలు ఉంటాడు, ఆయన మీద కూడా దాడి చేసి ఆయన కూడా కింద పడేసారు. సో ప్రజలు ఆలోచించాలి, ఈయన ఎక్కడ ఈ మాగంటి గోపినాథ్? అసలు మాగంటి గోపినాథ్ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు, అసలు సంబంధం లేని వ్యక్తినా తెలంగాణకి, ఈయనకి సంబంధమే లేని వ్యక్తి. ఇదంతా కూడా కేటీఆర్ కోటరీ బ్యాచ్ ఇది. ఏం జరిగింది, మిమ్మల్ని కూడా కొట్టిరా? నాది కొట్టలేదు, మాట్లాడుతుడా. తెలుగు భాస్కర్ నై సమాజ్ అమ్మాయితో భాస్కర్ కమ్స్ కమ్ 5 మినిట్ కరికి గాలి దేరా, ఓ పూరా పూరా గాలి దేరా, ఏం రా ఏం రా, గాలి దేరా. లాస్ట్ మే మాదర్ చోత్ బోలా, మాదర్ చోత్ బోలాతో ఏక్ బార్ బోలా నై బోలా, దూసరి మాదర్ చోత్ బోలాతో కాయకు గాలి దేరా. మీరు గాలి సుంటే ఎందుకు ఏడుస్తున్నారు? కవి గాలి దేని వల్ల లేదు మీకు మీకేం దెబ్బలు తగిలినాయా? నెట్టేసిరా? దెబ్బ తగిలి కింద పడ్డది తగింది కారింది. ఓకే, 3 మైనస్ కుటుంబకి దర్ద నేను ప్రాబ్లం. ఓకే, దవాలేరా ఆమె డాక్టర్కి పాస్ జారం వారం. అసలు మీరు కొయ్యి గాలి ఇది మీరు సన్నతి పడతారు మాట్లాడతారమ్మా మీరు? ఓకే, సో మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏముంటున్నా, సొంత పార్టీలో ఉండి ఏం అడగడానికి కూడా కార్యకర్తగా కష్టపడి అడుగుతుంటే కూడా అసలు అసలు ఆయన హోదాకు ఆయన చేసిన పనికి మాకే సిగ్గు వస్తుంది. అసలు ఎందుకు అవుతుంది ఇంకా మా తప్పేముంది? న్యాయం అడగడానికి పోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఫస్ట్ మాకు కార్యకర్తకి అన్యాయం అయితే పోయేది నాయకుని దగ్గరికి. అవును, నాయకుడు ఇట్లా చేస్తే మాకు ఎవడు దిక్కు చెప్పండి. సరే, శ్రీధర్ రెడ్డి గారు చెప్పారా? శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన ఆయన నిన్ను వచ్చిండు మాట్లాడిండు గణేష్ ఇంట కాదు. సీరియస్ గా మనం దాన్ని వదిలేదు, కంపల్సరీ కంప్లైంట్ ఇద్దాం, హైకమాండ్ తీసుకెళ్దాం. ఈయన ఈయన నిన్నే కాదు, కాన్షియన్స్ చాలా మందిని ఇదే నోరు తెలిసే బూతులేనా ఆయనకి? నోరు తెలిసే పదవిషన్ ఇదే అంత అందరికి. రేమత్ నగర్ కార్పొరేటర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వేరే కార్తలు కావచ్చు, ఎవరు ఎవరితో కలవద్దు. ఇప్పుడు ఎవరన్నా పార్టీ పెళ్లి అదర్ పార్టీ బస్సులో పిలుస్తారు, పోతే కూడా తప్పే. ఎందుకు పోయిండు, వాడు ఆడికి పోయిండు, చెప్పుడు మాటలు వినడం, చెవులు కొరకడం, ఎవడు చెప్తే అదే మాట వినడం, అన్ని యాక్షన్ కావడం, తిట్టడం, అందుకే ఆలోచనతోనే అసలు ఆ దూరమే ఉంటున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు వస్తుందన్న ఆలోచన, లేకపోతే నాకెవరు పోటీ ఉండొద్దనా, అందులో భాగంగానే ఇదంతా? ఇప్పుడు ఇదంతా సార్, ఇప్పుడు ఒక 3 నెలల నుంచి అయితే మీడియాలో వస్తుంది జూబ్లీస్లో ఆప్షన్ శ్రీధర్ రెడ్డి గారు అని వస్తుంది. అది మనం వేపించింది కాదు, చేపించింది కాదు, అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అది మన చేతిలో ఏముంటుంది సార్? అది చూసి ఈయన రియాక్ట్ అయిపోతున్నాడు ఊరికే, ఇట్లా ఇట్లా బిహేవియర్. మరి అది ఎంతవరకు నిజం అనేది అది నువ్వు పోయి కేసీఆర్ అడగాలి. ఆయన ఆయన నా కాన్స్టిక్ ఎందుకో వాళ్ళు నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఆయన కూడా ఆయన ఒక మంచి వ్యక్తి, స్ట్రాంగ్ లీడర్, ఆయన నేషనల్ మీడియా మాట్లాడే లీడర్, ఆయన ప్రజలు ఆయన పోటీ చేసిపోయింది. ఆయన ఆయన ఈడ ఉండి ఆయన ద్వారా మేము పోయినాం ఆయన దగ్గరికి, లేకపోతే బీజేపీ వదిలే అవసరం మాకు లేకుండే. ఆయన ఉన్నాడు కాబట్టి నాయకుడు మంచి, ఒక నాయకుడు ఉంటేనే కార్యకర్త బలం సార్. ఆ విషయంతో పోయినాం మేము గట్టిగా, మాకు ఏ దానికైనా మాకు అది మా ఉన్నా, మేము మా టీంలో ఒక 50-60 మంది ఉన్నా, ఎవరికైనా ఆర్థికంగా కానీ మెడికల్ కానీ ఏ ఇబ్బంది ఉన్నా ఆయన హెల్ప్ చేస్తాడు. ఎంత ఆయనంత వరకు చేస్తాడు, అందుకే ఆయన ద్వారా మేము వెళ్తుంటాం. లీడర్ ఆశించేయండి, నాయకుడు ఆశ, కార్యకర్త లీడర్ మంచిగా ఉండాలి, ఆయన మనం మంచిగా చూసుకోవాలి. ఎప్పుడైనా వచ్చిందా ఈ గల్లీలోకి మీ ఎమ్మెల్యే? నిన్ను కొట్టడానికి తప్ప ఏనాడన్నా లేదా? మా గత వాటర్ ప్రాబ్లం వచ్చేసి 4 మంత్స్ నుంచి ఉంది.
వాటర్ ప్రాబ్లం ఉందా? వాటర్ ప్రాబ్లం గత 4 మంత్స్ నుంచి ఉంది సార్ మాకు. ఫోర్ మంత్స్ నుంచి డైలీ 2 అవర్స్ ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ అంటుంది, మాకు 1 అవరే వస్తుంది. మాకైతే ఇంకా 1 అవర్ 115 మినిట్స్, ఆ పై పోతే మనకు కమ్సకమ్ 45 మినిట్స్. ఓకే, దాని జిఎం దగ్గర కూడా చాలా సార్లు కార్పొరేటర్ గారు వెళ్ళారు, అంత వెళ్ళారు చెప్తే ఎవడు పట్టిస్తుంది. నిన్న పండగ పూట కూడా వాటర్ సరిగా రాలేదు, వాటర్ లేవు. తెలియ మన ఆచారం ప్రకారం రోజు శాక పోసుకోవాలి అమ్మవార్లకు బోనం తీసుకోవాలి. నేను చాలా మంది నిన్న చూసిన మా గడ్డం బోనం వెళ్తుంటే బిందెలల్లో వేసేటోళ్ళు సర్వలల్లో తెచ్చి పోస్తారు, లేక వాటర్ లేక. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్, అది వేరే విషయం. కానీ ఈయన వచ్చి మా ఇంటి మీద దాడి చేయడం ఎట్లాంటి మరీ సిగ్గుచేటు సార్. ఇప్పుడు మీరు బయటికి పోయినా మళ్ళీ దాడి చేయరన్న ఇదేం లేదు సార్. ఆయన తెల్లందాక ఆయన తిరిగేది, ఆయన ఎంట తిరిగేది అంతా రౌడీ షీటర్స్. మీకు కూడా మీరు మీడియా మిత్రులు కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటుంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇంత తిరిగేది. సరే, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకు. మేము కష్టంగా పనిచేస్తున్నాం, రోజు నిలబడి ఇంటింటికి పోయి సర్వే చేసి బూత్ టిక్ చేసి ఇంటి పేరు రాసి సార్ మీకు ఏం కావాలా ఏం కావాలా అనేది బతిమలాడేది జనాలతో కార్యకర్త మేము. బూత్ తిరిగేది మేము, ఓట్లు వేయించేది మేము తిరిగి అన్న మా నాయకుడు మంచోడు, పార్టీ మంచిది కేసీఆర్ గారు మనకి ఇన్ని చేసారు చెప్పేది మనం. మమ్మల్ని మాగంటి గోపినాథ్ టికెట్ ఇచ్చినా మీలాంటి వాళ్ళు పని చేయకపోతే ఎట్లా గెలుస్తాడు? అంతే కదా, ఆయన అర్థం చేసుకోవాలి సార్, ఆయన అర్థం చేసుకోవాలి. మాట్లాడతానన్నా రండి. ఎందుకు దాడి చేసినట్టు మరి మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అంటే శ్రీధర్ రెడ్డి మనుషులం కాబట్టి చేసి. అంటే గతంలో నా పేరు గోడ రవికిరణ్, నా అన్నగం లక్ష్మణ్ అని అందరం కలిసి జాయిన్ అయినాం కేటీఆర్ ఆధ్వర్యంలో. సీఎం తర్వాత ఆధ్వర్యంలో జాయిన్ అయినాం. ఆయన కలిసినప్పుడల్లా మా పార్టీ వాళ్ళు కాదురా మీరు ఎవరురా శ్రీధర్ రెడ్డి మనుషులని. ఒక 1 వీక్ బ్యాక్ బూత్ మీటింగ్ అయింది, ఎమ్మెల్యే గారు పిలుస్తారంటే నేను రానని చెప్పిన. కార్పొరేటర్ వాళ్ళు మిస్సెస్ వాళ్ళందరూ చెప్పారు ఓసారి వెళ్ళండి వెళ్ళండి అని వెళ్ళిన. అందరు బూత్ మీటింగ్ అందరు లేపి అందరు ముంగట నన్ను అంటే ఒక దళిత నాయకుడిని జూబ్లీస్ కన్వీనర్ నేను అందరు ముంగట లేపిండు. లేపి వరే నువ్వేంద్ర శ్రీధర్ రెడ్డి మనిషి గారు లంజో కూడా ఏంద్రా బర్గర్గా గలీజ్ గలీజ్గా మాట్లాడి ఎందుకు తిడుతున్నాను, ఆయన లేని మేము ఏడున్నాము, ఆయన త్రో మేము జాయిన్ అయినాము, ఆయన ఉండు కాబట్టి మేము టీఆర్ఎస్లో వచ్చినాం, లేకపోతే మాకేం సంబంధం అంటే రే తిరుగు నడరాడికి వెళ్ళి నడవని అందరి ముందు నన్ను నిలగొట్టేసిండు ఆఫీస్లోకి వెళ్ళి. అందరి ముందు నన్ను కిచ్చపరిచినట్టు ఇక్కడికి నడరా అని చెప్పి పిఏకి చెప్పిండు. వీళ్ళకి ఏ స్కీమ్ రావద్దు ఏమి రావద్దు అని నేను సైలెంట్ వచ్చేసిన ఏమంటారు అన్నట్టు చిన్నగారికి చెప్తే సరే చూద్దాం తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి. మాది ఎట్లుంది అంటే దళిత ఓట్లు అన్నీ కావాలి ఆయనకు, ఓట్లు మాయి సీట్లు వాలి అదే కదా, ఓట్లు అన్నీ మాయే. ఎక్కువ మెజార్టీ ఉన్న దళితులు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన అహంకారంతో ఏంటంటే నేనే ఓల్ అండ్ సోల్ కాన్స్టిట్యూన్సీలో, నాకు తిరుగులేదు అపోజిషన్ పార్టీ లేదు అని ఒక ఫీల్ అవుతుంది. ఆయనకి ఏముందో త్వరలో తెలుసుకుంటాడు జూబ్లీస్ ప్రజలు ఏం చేయాలని. ఆయన కంపల్సరీ ఉన్నది ఆయన గురించి ఏం చేయాలని చేస్తాను. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు అంతా కలిసి పనిచేయాలి కదా, మళ్ళీ అది ఆయనకు తెలియాలి కదా, ఆయన తెలుసుకోవాలి కదా. అరే ఒకటితోటి కార్యకర్త మేము ఎంత ఏం చేసినామో. ఇప్పుడు సిరిరెడ్డి ఎవరు అంటే సిరిరెడ్డి ఆ రోజులో మన సిరిరెడ్డికి లంచ్కి ఎందుకు పిలిచినా పార్టీలో కలిసినప్పుడు, మమ్మల్ని ఎందుకు పిలిచినా, మాతో పని ఎందుకు చేపించినావు టీఆర్ఎస్లో. ఒక్కొక్క బూత్ ఇచ్చిండు నా 100 స్కాయల్ బూత్, ఓకే అక్కడ మాతో పని చేయించుకోండి. రాత్రి పగలు అందరం కష్టపడ్డాం, నేను అన్న ఆయన అందరం కష్టపడ్డాం. మరి ఎందుకు ఇచ్చాడు సిరిరెడ్డి ఎవరు అన్నప్పుడు, మాకు మేము ఒక పార్టీలో ఉండి నువ్వు కాదంటేనే కదా మేము దూరం ఉంటున్నాం. ఇప్పుడు ఎంబడున్న వాళ్ళంతా ఆయనకు ఏం చెప్తారు ఏమో సంబంధం లేదు, కానీ ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఓకే, వ్యక్తిగతంగా ఆయన మాకు ఏం లేదు, ఒక హోదాలో ఉన్నాడు ఎమ్మెల్యే కాబట్టి మాకు ఈ పని ఆ పని ఉందని వెళ్తాం. ఆఫీస్కి రానియరు రానియరు అంటే వాళ్ళ మనుషులు రావద్దు పోయి ఆఫీస్కు అంటారు. అంటే మేము ఏం చేస్తున్నాము, మేము ఓటేస్తున్నాం కదా గెలిచింది కదా, మేము స్థానికంలో ఇబ్బంది. ఇప్పుడు అన్న అన్నట్టు వాటర్ది అన్నాడు, మా దగ్గర డ్రైనేజ్ది వాటర్ది ఏదైనా పింఛన్స్ది ఏదైనా ఇబ్బంది ఉన్నా అంటే వీళ్ళతో ఏ పని చేయొద్దు అంటారు. పబ్లిక్ ఏమో మమ్మల్ని అడుగుతారు, ఈ విషయంలో చాలా ఇబ్బంది ఉంది అన్నసారి. సో ఇది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రౌడీజం గూండాయిజం ఇది చాలా దారుణమైన ఎల్లు నుంచి దిగడట. ఆయన నోరు తెరిస్తే ఎల్లే. మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇట్లాంటి బూతులు వింటే మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మాగంటి గోపినాథ్? ఇప్పుడు వీళ్ళని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి నువ్వు తిడుతున్నావు అన్న విషయం, మీ ఇంట్లో కూడా మీకు ఆడవాళ్ళు ఉన్నారు కదా, 70 ఏళ్ళ ముసలాయనని కొడితే నువ్వు ఇక నువ్వు ఏం మనిషివయ్యా బాబు? ఆయన చేత ఏడిపించినాడు, ఆయన ఏడుస్తున్నాడు, ఇక నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు జూబ్లీహిల్స్లో. నిన్న ఎర్రగడ్డ డివిజన్లో కూడా ఒక ఫ్రెండ్ ఆకాశం, ఆయన
వాళ్ళు కూడా ఈ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఫాదర్ ఎవరే మీరు ఏంద్రా కటౌట్లు పెడతారు ఎందుకు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అన్నట్టు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా భయం. ఆయన కూడా ఒక దళిత నాయకులే నా ఫ్రెండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిట్టారు కటౌట్లు ఎందుకు పెడుతున్నారు ఫోటోకాల్ ప్రకారం అందరిది పెట్టినాం అని ఆయన పెట్టినాము అందరిది పెట్టినాము కానీ ఆయనకు మరి ఎవరు చెప్తున్నారా తెలియదు మరి ఎందుకు ఇబ్బంది పడుతుందా మాత్రం తెలియదు. సో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ హైకమాండ్ రెస్పాండ్ అవ్వాలి. ఇట్లాంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని మీ పార్టీ కార్యకర్తలే కొడతా ఉంటే ఇక మిగతా వాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది? వీళ్ళకే రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే రక్షణ లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.